మహిళలకు ఉచిత బస్సు ఇప్పుడు కరెంట్ 250 యూనిట్లు, రేపు ఇంద్రమ్మ ఇవి వస్తాయి తల్లి. మేము రాజకీయంగా కూడా మేము సపోర్ట్ చేస్తాం. సభకు నమస్కారం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మన వెనుకబడిన వర్గాల ముద్దుబిడ్డ మరి మన సోదరుడు నీలం మధు విజిరాజ్ గారు ఇక్కడికి వేయించేయడం జరిగింది. మన నరసాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా అత్యధికమైన ఓట్లు మరి చేతి గుర్తు మీద వేసి వారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ మనవి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే భరోసా, నమ్మకం, రక్షణ. మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రావడం కూడా ఎవరి చలవయ్యా అంటేది కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో వారి చలవే, సోనియాగాంధీ గారి చలవే. ఎంతోమంది బిడ్డలు మరి తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేస్తుంటే ఒక తల్లిగా ఆలోచించి ఇంకా మరొక బిడ్డ కూడా చనిపోవడానికి తల్లి మనసు ఒప్పుకోక తను మరి మనకు హామీ ఇచ్చిండ్రు. కరీంనగర్ బహిరంగ సభలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చడానికి దాదాపు 2-3 సంవత్సరాలు మరి ఇద్దరికి పార్లమెంటరీ విధానంలో ఇవ్వాలి. కాబట్టి మరి అదంతా చేసి మరి ఆ రకంగా మనకు 2014లో మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. కాకపోతే దురదృష్టం, తెలంగాణ తల్లి సోనియాగాంధీ ఇచ్చిన మనందరం మరి కేసీఆర్ గారు నేనే తెచ్చిన అంటే సరే మరి వారి ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ తెచ్చిన అంటున్నాడని వారు చెప్పిన మాటలు నమ్మి మరి మనం వారిని ఆశీర్వదించి దాదాపు 2 టర్ములు మరి వాళ్ళకు అధికారం ఇస్తే మీ అందరికీ తెలుసు ఈ పథకాలు ఏమేమి ఇబ్బందులు పడ్డాము, ఇచ్చిన మాటలు ఎలా తుండలో ఎత్తారు, తెలంగాణ ఖజానాను ఎలా దోచుకున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇట్లా అధోగతికి పట్టించారు. మనం అవన్నీ చెప్పుకుంటే ఒక రోజంతా చెప్పుకున్నా తీరదు. కాబట్టి సమయాభావం వల్ల నేను చెప్పడం లేదు. మీ అందరు కూడా చైతన్యవంతులు. అందులోనూ మన నరసాపూర్ గడ్డ అంటేనే చైతన్యానికి ప్రతీక. కాబట్టి మీ అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు, వార్తల్లో చూస్తున్నారు, వార్తా పేపర్లలో చూస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళు చేసిన విద్వేష గురించి చెప్పకుండా మన ప్రభుత్వం ఏం చేస్తుందని నేను చెప్పదలుచుకున్నా. మనకు మన రేవంత్ రెడ్డి గారు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తాను మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని హామీలు ఇవ్వటం జరిగింది. తూప్పుగూడ సభలో మరి తల్లి సోనియాగాంధీ మరి 6 హామీలు 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన సోదరి మనులందరికీ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం అని 2 రోజుల్లో మరి అది అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి అది కూడా అమలు చేయడం జరిగింది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పారు, అది అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మన ఆరోగ్యానికి డోకా లేకుండా మనకు మరి కార్పొరేటివ్ స్థాయిలో వైద్యం అవసరం ఉన్న వారికి అది పథకంలో పెట్టడం జరిగింది, అది కూడా అమలవుతుంది. సోదరి వాళ్ళకు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల పక్షపాతి. రేపు ఇంకా మనకి గృహాలు రావాల్సింది, అది మనకు జియో పాస్ అయింది కానీ ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఆగింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇల్లులేని నిరుపేదలందరికీ కూడా గృహాలు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి మహిళా పక్షపాతి ప్రభుత్వం కాబట్టి మన సమాజంలో మనం సగభాగం ఉన్నాం. ఒక ఊర్లో 1000 ఓట్లు ఉంటే దాదాపు 500 కన్నా పైన మన మహిళల ఓట్లున్నాయి. కాబట్టి మనందరం మహిళలను కూడా తల్లి సోనియాగాంధీ మరి మనందరికీ ఎలాగైతే మరి మన కోసం మన అభ్యున్నతి కోసం పథకాలు పెట్టి మరి నెరవేర్చుతున్నారో మనం కూడా వారిని అంటే వారి తరఫున నిలబెట్టిన మరి బీసీ ముద్దుబిడ్డ నీలం మధు గారికి మన ఓట్లేసి మనం ఆశీర్వదించాలి. అదేవిధంగా మనందరి కళ రాహుల్ గారు తల్లి సోనియాగాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని మన అందరి కోరిక. కాబట్టి ఈ విధంగా నీలం మధు గారిని ఆశీర్వదించి తద్వారా మన వంతు కృషిగా మనం నీలం మధు గారిని పార్లమెంట్కి పంపించినట్టయితే మనం కూడా కొంచెం తల్లి సోనియాగాంధీ రుణం తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి
ఎస్పెషల్లీ నేను సోదరు మనకు కూడా కోరుతున్నా, మీ అందరు కూడా మీరు ఒకే ఒక గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి చేయి గుర్తు, హస్తం గుర్తు మీద మీ అందరి అమూల్యమైన ఓటు వేసి మధు గారిని ఆశీర్వదించి తద్వారా మనకు మనం తల్లి సోనియా గాంధీ యొక్క రుణం కొంచెమైనా తీర్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ అందరిని మరీ మరీ వేడుకుంటున్నా. సోదరులందరూ కూడా ఏమనుకోవద్దు, మీ అందరిది కూడా చాలా అమూల్యమైన ఓటు. మరి మన సోదరులు నీలం మధు గారిని మనం ఆశీర్వదించాలి. వారు ఈరోజు మరి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మాత్రమే కాదు, వారు చాలా చిన్న స్థాయి నుండి స్వయం కృషితోటి ఈ స్థాయికి వచ్చిందంటే ఎంత కష్టపడితే వస్తాడో మనందరికి తెలుసు. అంటే కష్టజీవి కాబట్టి రేపుడు కూడా మనం గెలిపిస్తే మన కోసం నిరంతరం కష్టపడి మన కోసం పగలు రాత్రి అనకుండా మనకు వెన్నుదట్టి మన మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి తప్పకుండా తన జీవితాన్ని ఇస్తాడు కాబట్టి మనందరం కూడా బలపరచాలని చెప్పి మీ అందరినీ మరీ 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 వేడుకుంటూ ఈరోజు ఈ మాసాయిపేట గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకించి నేను అభివాదం తెలియజేస్తున్నా. నీలం ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, మన అన్న రేవంత్ రెడ్డిని పంపించిన మన ముద్దు బిడ్డ, పేదల గుండె చప్పుడు వేసిన నిరుపేద బిడ్డ నీలం మదన్న గారి నాయకత్వాన ఈరోజు మొట్టమొదటిసారిగా నా సోదరులు మన అందరి నాయకుడు ఈ ప్రాంతానికి ఏదో చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నేను చేయితనిస్తా అని జెండా కట్టుకొని నాతో పాటు అందరినీ కలగరిపినటువంటి నా సోదరుడు మన ఆవుల రాజిరెడ్డి గారికి, అదేవిధంగా మా అందరినీ చూసి ఈరోజు రెండు పర్యాలు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండి అందరి మన్నన పొంది కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే బాగుంటుందని మాతో పాటు వెన్నంటి తడుతున్నట్టు మా పెద్దలు గురువు లాంటి వ్యక్తి మా బాపు మదన్ రెడ్డి గారికి, అదే విధంగా మా అక్క సుభాష్ రెడ్డి గారు, అదే విధంగా మా మండల అధ్యక్షులు శ్రీకాంత్ గారు, అదే విధంగా కృష్ణారెడ్డి అన్న గారు, నా సోదరులు ఇక్కడ విచ్చేసిన రవీందర్ రెడ్డి గారు, ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ జెండా పెట్టుకుని నడిచిన కార్యకర్తలకు చేతులు జోడించి తలవంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలా, మనకి ఇది ఎలక్షన్ అనేది మామూలు ఎలక్షన్ కాదు, ఇది భారతదేశానికి పేదోడికి సంబంధించిన ఎలక్షన్, ఇది పేదోడికి బతుకు తెరుపు కోసం సంబంధించిన ఎలక్షన్, ఇది దేశం కోసం సంబంధించిన ఎలక్షన్, ఇది దేశం కోసం త్యాగం చేసిన ఎలక్షన్, ఇది ఒకడేమో మతం వాదం పేరుతోని, ఒకడేమో ప్రాంతీయవాదం పేరుతోని ప్రాంతీయవాదం దృష్టి పెట్టుకొని ఆ రోజు తెలంగాణ బిడ్డలు బలైతే అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు దేశం కోసం 75 సంవత్సరాలు ప్రాణత్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అమ్మది ఇందిరాగాంధీ గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసానికి ప్రాణాలు అర్పించిన తర్వాత ఈ రోజు నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ నాయకుడు ఎవడన్నా ఈ దేశం కోసానికి ప్రాణాలు అర్పించిరా, మీ నాయ మీ మీ బిడ్డలు ఎవరన్నా ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిరా అని ఒక్కటే చూటి ప్రశ్నిస్తున్నా. అందుకే రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఈ ప్రజలకందరికి ఏమైంది, ప్రజా పాలన భరోసా ఏర్పడ్డది, ప్రజా పాలన నమ్మకం ఏర్పడ్డది, ఆ నమ్మకమే నీలం మధు ఈ రోజు తర్వాత. ఈరోజు ఒకసారి ఆలోచించండి, మేము ఏదో ఉపన్యాసాలు చేయడానికి రాలే, ఇక్కడికి ఉపన్యాసాలు చెప్పడానికి రాలే, ఒక నిరుపేద బిడ్డను పార్లమెంట్ కు పంపిస్తే పార్లమెంట్ లో ఈ ప్రాంతం నుంచి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఇంద్రమ్మ ఏలిన ప్రాంతం నుంచి ఒక నిరపేద బిడ్డకు అవకాశం ఇచ్చిన తర్వాత వారు ఈరోజు మీరు ఆశామాషిగా తీసుకోకుండా బడుగు బలైన వర్గాల బిడ్డకి ఈరోజు అవకాశం ఇచ్చారు. జీవితంలో ఏ పార్టీ కూడా ఇట్లాంటి అవకాశం ఇవ్వదు. అందుకోసానికి నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, నిరుపేద బిడ్డ అయినటువంటి అన్ని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని చివరి వరకు ఉంటాన్న బిడ్డకు మనం చేయితని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు. అందుకోసానికి ఇంకా చాలా మంది చాలా ఉంటారు మాకన్నా ఎక్కువ, మీకు తెలుసు ఎవడెట్లా వేస్తాడో ఈ ప్రాంతంలో, ఎవడెట్లున్నాడో, ఎవడు బట్టవాజి మాటలు మాట్లాడతాడో, ఎవరు లంగా మాటలు మాట్లాడతాడో మీకు తెలుసు. ఒక ఆయన పొడవు నాకన్నా మూడు పొడవులు ఉంటాడు ఆయన, ఆయన ఈ జిల్లాని పట్టిన దారిద్ర్యమైన
హరీష్ రావు ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు మొదట్లో తిరిగినా మెదక్ నాశనం అయిందిరా నాయన, ఇక ఈ మధ్య కాలంలో మొత్తం నర్సాపురంలో ఉంటున్నావు, అరే బాదరెడ్డి బాబుకు నువ్వే అన్నావు లక్ష మేరతో మెజారిటీ గెలిపిస్తా ఎంపీ సీట్ ఇస్తా అన్నావు ఏదైనా నాయన, ఏది మీ మాట ఏది? అందుకే హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం, మేము దమ్ము ధైర్యంతో ఒక నిరుపేద బిడ్డ టికెట్ ఇచ్చి ఇస్తామన్నా మిచ్చినాం, గెలిపించి తీరుతాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కంకణ బద్దలై పనిచేస్తున్న తర్వాత నీళ్ళొక్క డబ్బు మూటలతో డబ్బు సంచులతో మా బిడ్డలు లేరు ఈరోజు, ఎవడు కూడా సిద్ధంగా లేరు నీ కులంగడానికి, మా ప్రాంతం నుంచి నిన్ను తరిమి కొడతామని గుర్తు చేస్తున్నాను. తర్వాత ఇంకొక ఆవిడ వస్తారు, ఆమె ఎప్పుడు చూసినా అంటారు మీకు అన్నీ చేస్తాను నేను, తర్వాత మేము నీకోసానికి వచ్చింది నేను, తర్వాత త్యాగం చేసిన అంటది ఏమమ్మా సుంతమ్మా, నీకోసానికి జెండా పట్టుకున్న కార్యకర్తలు త్యాగాలు చేస్తే నువ్వు పదవులు తీసుకొని కష్టకాలంలో కాంగ్రెస్ ముంచినప్పుడు ఈ బిడ్డ ఈ నిరుపేద బిడ్డనే కదా జెండాను పట్టుకొని, ఈరోజు మేమే కదా జెండాను పట్టుకొని, నువ్వు ఓటు అడిగే హక్కు ఎక్కడని సుంతమ్మని అడుగుతున్నాం. తర్వాత సునీతారెడ్డి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఒకవేళ నీకు ఆత్మాభిమానం ఉంటే, ఒక నిరుపేద బడుగు బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చిన తర్వాత ఈరోజు ఒక్కసారి ఆలోచించుకో, ఈ ప్రాంతంలో నిన్ను ఈ నిరుపేద బిడ్డలు ఈ జెండా పట్టుకున్న బిడ్డలు నిన్ను అందరం ఎక్కిచ్చిర్రు, కానీ ఆ బిడ్డలు ఓడగట్లని తిరితే ఇంకా చూస్తూ ఊరుకోవాల్సిందమ్మా. అందుకోసం హెచ్చరిస్తున్నాం, కళ్ళపల్లి మాటలు చెప్పి డబ్బు సంచులతో తీస్తా అంటే ఎవడు కూడా ఇక ఊరుకోడు, నిన్ను హరీష్ రావును పాత్ర వేస్తారు, ఈ నిరుపేద బిడ్డలే పాత్ర వ్యక్తి, ఈ బలుకు బలైన వర్గాల సత్తా చూపిస్తారని చెప్పి గుర్తు చేస్తున్నాను. మోసపడతాం దగాపట్ట వాళ్ళం అయితాం, అందుకోసానికి మీరందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని పెద్ద మనసుతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలమ్మ ముద్రాజ్ గారిని గెలిపించాలని, మళ్ళా చివరిగా ఇట్లాంటి అవకాశం బడుగు బలైన వర్గాలకు కానీ ముద్రాజ్ బిడ్డలకు కానీ ఎప్పుడు కూడా జీవితంలో ఎవడు ఇవ్వడు తర్వాత ఈరోజు. అందుకోసానికే అన్న రేవంత్ అన్న 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, వారి నాయకత్వాన్ని దిగ్గజంగా కావాలని నీలమ్మ ముద్రాజ్ను గెలిపించాల్సిన అవసరం కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది. అందుకోసానికి మీరందరూ కూడా చేతు గుర్తుకో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటే నీలమ్మన గారికి చేతు గుర్తుకో దేశాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన ప్రజాపాలన కొనసాగించాలని గుర్తు చేస్తూ మీ అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా మరోసారి నమస్కారాలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ, పేదల ఆశాజ్యోతి, చిన్నతనంలోనే సేవా తత్పరతను నేర్చుకొని తన ఓటు హక్కు వచ్చిన మొదటి రోజే ఆయన వార్డు మెంబర్ అయిండు, తర్వాత ఉప సర్పంచ్ అయిండు, తర్వాత సర్పంచ్ అయిండు, తర్వాత జడ్పీటీసీకి నిలబడ్డాడు. ఓటు హక్కు వచ్చిందంటే స్పృహ వచ్చినట్టు, రాజకీయ స్పృహ వచ్చినప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే చిన్నోడు, నాకంటే కూడా పై పదవికి పోతున్నాడు. ఖచ్చితంగా మనమందరం కూడా నీలం మధు ముదిరాజు గారిని మన మాసాయిపేట మండల ప్రజలు, మాసాయిపేట గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించని నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఎలాంటి కలంకం లేకుండా పరిపాలించినటువంటి అందరికీ తండ్రి సమానులు మదన్ రెడ్డి గారు, మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఫైర్ బ్రాండ్, పేద పడుగు వర్గాల ఆశాజ్యోతి, పేద పక్షాల గొంతుక జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గారు, మరియు నా సోదరుడు రవీందర్రెడ్డి గారు, అక్క కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎండ వాన అనకుండా నిరంతరం నాకు చేదోడు అందించి నా గెలుపును చివరి దాకా తీసుకొచ్చి అంత శ్రమించినటువంటి అక్క సుహాసిన అక్క గారు, మరియు ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు శ్రీకాంత్ నాగిరెడ్డి గారు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారు, ఎక్స్ ఎంపీటీసీ సిద్ధరాము గారు, మరియు చేమంట ఎంపీపీ మాసారా శ్రీనివాస్ గారు, మరియు ఈ డాక్టర్ శ్రీని గారు, మరియు వార్డు సభ్యులు, మరియు ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి సంబంధించిన వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి
అంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పైన నేను నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు మన సంప్రదాయం ప్రకారంగా ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేద్దామనగానే నేను మన రామంతపూరు మన ఈశాన్య ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాం. మరి ఈరోజు మన గ్రామానికి వచ్చినాం, మనం మదం తోలుకొని వచ్చినాం ఇక్కడికి. మరి మన మీద పెద్ద బాధ్యత ఉన్నది. గత ఎన్నికల్లో మీరు చూసారు డబ్బులు ఏరులై ప్రవాహం చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. మరి ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలంటే పెద్ద బాధ్యత మన మాసాయిపేట మండలం వీధిలో ఉన్నది. ఈరోజు మదనన్న వచ్చిండు, మరి స్థానికంగా ఉన్నటువంటి సిద్ధరామయ్య కూడా వచ్చిండు, మరి అంత వాళ్ళతో పాటు చాలా మంది కార్యకర్తలు వచ్చారు. మరి ఇట్లాంటి మండలం నుంచి మనం అత్యధిక మెజార్టీ ఇస్తేనే కానీ మనం మధును గెలిపించలేము. కాబట్టి నర్సాపూర్ నియోజకవర్గం కానీ మాసాయిపేట మండలం కానీ పూర్తి బాధ్యత మనమే తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు ఒకటే చెప్తున్నా, గత ఎన్నికల్లో మన పార్టీని ఊడగొట్టింది కేవలం డబ్బులు. మీకు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఉంచేటువంటి వ్యక్తి ఎవరు? వెంకట్రామరెడ్డి గారు. వెంకట్రామరెడ్డి అనే వ్యక్తికి ఈ ప్రాంతానికి సంబంధం లేదు, ఈ ప్రాంతవాసి కాదు. కరీంనగర్ జిల్లాలో పుట్టిండో, ఉద్యోగం సంపాదించి రాజకీయాలను ఎర్రగా పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబానికి దోసిపెట్టిండో. మీకు అందరికీ తెలుసు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న సొమ్మే మల్లన్న సాగర్ సొమ్ము కూడా పెట్టించింది వెంకట్రామరెడ్డి గారా కాదా? వెంకట్రామరెడ్డి గారే. అదే వెంకట్రామరెడ్డి మన నియోజకవర్గానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా ఉన్నాడు. చాలా మందికి తెలుసో లేదో, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉండి ఇదే మాసాయిపేటలో మీకు అందరికీ తెలుసు ఈ ఊర్లో డబ్బులు వంచింది ఎవరు? బీఆర్ఎస్ నుంచి డబ్బులు వంచింది వెంకట్రామరెడ్డి కాదండా. వానికి మన ప్రాంతానికి ఏం సంబంధం అని అడుగుతున్నా. వాని డబ్బులు దోచినందుకు వానికి కృతజ్ఞతగా ఇచ్చిన బహుమానం వానికి. కాబట్టి వాడు ఎన్ని రూపాయలు తెచ్చినా ఈసారి పోయినసారి ఏదైనా తప్పు జరిగితే దాన్ని పక్కకు పెట్టండి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ డబ్బు తీసుకోండి. ఆ డబ్బు ద్వారా మనం ఏం చేసుకున్నా సరే, కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పేదల పక్షపాతి, పేదల గురించి ఆలోచించే వ్యక్తికి మనం ఓటేద్దాం. ఏ పార్టీ ఇవ్వలే ఇంతవరకు. మీకు అందరికీ తెలుసు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నికైన చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఎవరైనా బీసీలకు టికెట్ ఇచ్చిన సందర్భం ఉన్నదా? గతంలో మనమే ఇచ్చినాం, మీకు గుర్తు. మనం చాలా నరేంద్రనాథ్కి ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళీ అప్పుడు ఇచ్చినామంటే మళ్ళీ ఈరోజే ఇచ్చినాం మనం. మరి ఈరోజు ఈ అవకాశం బీసీ బిడ్డలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతోమంది వస్తారు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తారు, మీరేమి నమ్మకండి. మీ ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు. నేను ఒక అగ్రవర్ణాల బిడ్డగా చెప్తున్నా, మీ అందరికీ ఈ అవకాశం మళ్ళీ రాదు. నేను ఈరోజు ఈ ఊరు విఠలేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మధును గెలిపించి పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్కు పంపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక పేదవానికి ఎప్పుడు అవకాశం రాదు. అవకాశం వచ్చినప్పుడు పేదలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ. మన ముదిరాజు బిడ్డలు, చాలా మంది ముదిరాజులు ఉన్నారు మాసాయిపేట గ్రామంలో, మాసాయిపేట మండలంలో. ఏ పార్టీలన్నా తిరుగురు మీరు. ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చెప్తున్నా, మహిళలందరికీ కూడా, మీ మగవాళ్ళు ఎక్కడైనా తిరగండి, పొద్దున కన్ను చేసుకునేటైనా తిరగండి. మీరు మాత్రం ఇంటికి వచ్చినాక ఎప్పుడు, ఇంటికి వచ్చిన ఒకటే ఎప్పుడు, రాక వచ్చింది మన ముదిరాజులకు. మనం ఈసారి మాత్రం మధుకే ఒట్టు వేద్దామని మీరు ఇంట్లో ఒట్టు తీపించుకోండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. అంతేకాకుండా మీరందరు ఉద్యోగస్తులు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు చెప్తున్నా, మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ అందరికీ, ముదిరాజులందరినీ కూడా బీసీ డి గ్రూప్ నుంచి బీసీఏ గ్రూప్లోకి మారుస్తా అన్నాడు. అది ఎంత పెద్ద అవకాశం అంటే, ముదిరాజులు ఈ గ్రూప్ మార్చడం వల్ల మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగైతాయి. కాబట్టి ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ అవకాశం పోతే మళ్ళీ మనకి భవిష్యత్తులో ఇట్లాంటి అవకాశం రాదు. కాబట్టి ముదిరాజ్ సోదరు మండలి కూడా అందరికీ ఒకసారి ఆలోచించేయాలి. అంతేకాకుండా ఒక బీసీ ప్రతినిధి మనం పార్లమెంట్లో ఉంటే
బీసీలందరి కొరకు కొట్లాడే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మీకు అందరికీ ఈ ప్రాంతం అంతా రైతు వ్యవసాయ ప్రాంతం కాబట్టి మనకి ఇప్పుడు దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు, యాలిరుట లక్ష్మీ నరసింహ సాక్షి సారి సాక్షిగా చెప్పిండు రేవంత్ అన్న. ఆగస్టు 15 లోపల నయా పైసతో సహా వడ్డీని కలుపుకొని రుణమాఫీ చేస్తాన్నాడు కాబట్టి రైతులు కూడా అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. అమ్మా, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోయినావు, కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి పోగానే నీకు అక్కడ చార్మినార్ జోన్లో కలిపినది మరి ఆ రోజు అవగాహన లేదా నేను అడుగుతున్నా. చార్మినార్ జోన్లో ఉన్న కలిపినాక 4.5 సంవత్సరాలు పదవి అనుభవించావు, మరి ఆ రోజు నువ్వు ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించినావా? అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా, మరి ఆ రోజు అడిగావు, వచ్చిన నెల రోజులు కాలేదు. అప్పుడే మా దామోదర్ రాజనరసింహ గారు ముందర ఇది చార్మినార్ జోన్లో ఉంటారు శ్రీకోడాలు ఇంత కూడా ఆ మాట అనడానికి నువ్వు నీకు మంత్రి పదవి ఇచ్చినటువంటి పార్టీని వదిలిపెడతావు, 38,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తిని పక్కకు పెట్టి నీకు చైర్మన్ పదవి ఇస్తే నీకు చార్మినార్ జోన్ గురించి అడిగా ఆ సోయి లేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన నెల రోజులపల ఈ చార్మినార్ జోన్లో కలపాలను నువ్వేమి చెప్పావు? రేవంత్ అన్న నర్సాపూర్ సభ సాక్షిగా చెప్పిడు, ఏమన్నాడు? చార్మినార్ జోన్లో కల్పితీర్థమని చెప్పిడు. కాబట్టి మీకు ఆ రియ అర్హత మీకు లేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎట్లా నడిచిందంటే 38,000 ఓట్ల మెజార్టీ పోయిన ఓడిపోయిన ఆమెకు 3 నెలలనే చైర్మన్ పదవి ఇచ్చారు, క్యాబినెట్ హోదా ఇచ్చారు. క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మదన టికెట్ ఇవ్వాలంటే వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన ఆమె ప్రజా ఆదరణ లేని ఆమెకు తీసుకుపోయి టికెట్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, సంజులు సొమ్ము వచ్చారు, కాస్తో కూసో మెజార్టీతో గెలిపించుకోరు. మరి మదనన్న ఏం చేశారు? మీరు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అన్ని ఇస్తారు, మరి పని చేసినేమో పక్కనే పెడతారు. అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి, పరిపాలనలో ఆలోచన లేదు వాళ్ళకు, ప్రజాస్వామ్యంలో విలువ లేదు, చేసినోనికి పెట్టరు. ఇక్కడ అక్క ఉన్నది సుహాసిని అక్క, ఎవరు కలుపు జెండా పట్టినప్పుడు టీఆర్ఎస్ జెండా పట్టింది, ఉద్యమం చేసేది, మరి ఆమెను ఏం చేసి ఏనాడని ఒక పదవి గురించి ఆమె గురించి ఆలోచన చేసిరా? మీరు ఎన్నడూ ఆలోచించరు. వాడుకోవాలో వదిలేయాలి, వాడుకోవాలో వదిలేయాలి. మేము అట్లాంటి వాళ్ళం కాదు. నువ్వు జెండాను వదిలిపెట్టిపోతే ఇక్కడున్న సోదరు రంగవల్లుడు గారు నేను అందరం కలిసి ఆ రోజు లక్ష్మకవుడు ఉండే అందరం కలిసి ఆ జెండాలు కూడా ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాం. నువ్వు వడేస్తే జెండాను వడేస్తాం అనుకున్నావా? నర్సాపూర్లో ఎప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా మధు కూడా గెలిపించేసి మధు ముదిరాజుని గెలిపించి మన నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రతిభను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుంది. అందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ఈరోజు ప్రచారంలో వచ్చినాం, తర్వాత అందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేయాలి. మహిళలు కూడా మీ ఇళ్ళలో చర్చ పెట్టాలి, మీరు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం చాలా ఆలోచన చేస్తుంది మహిళల గురించి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వచ్చేటివి ఉన్నాయి, మీకు 2,500 రూపాయలు కూడా అందరికీ వస్తాయి. మీరు ప్రభుత్వం ఎన్నికలు కాగానే కాబట్టి మీరు నిరాశ పడద్దు. అత్తలకు పెన్షన్లు వస్తాయి, కోడళ్ళకు 2,500 వస్తాయి, ఎవరు టెన్షన్ పడద్దు. కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధ ప్రచారాన్ని నమ్మొద్దు. ఈసారి డబ్బులు తీసుకోండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. పార్లమెంటుకు నీలం మధు ముదిరాజును పంపించాల్సిందిగా నా గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్! సూర్య గాంధీ గారు నాయకత్వం, మరదిల్లాలి. రాహుల్ గాంధీ గారు నాయకత్వం, మరదిల్లాలి. రేవంత్ అన్న నాయకత్వం, మరదిల్లాలి. చాలా సంతోషం. ఈరోజు మొదటి విడత పార్లమెంట్ ప్రచారం నిర్వహిస్తున్నాం బసాయిపేట గ్రామంలో. ఈరోజు మా ఇన్ఛార్జ్ మా అన్న ఆయుల రాజిరెడ్డి ఇన్ఛార్జ్ నాయకత్వంలో నిర్వహించడం చాలా సంతోషం. అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ గారికి, అదేవిధంగా మా అన్న, ఎందుకంటే ఎప్పుడు చెప్తాడు తమ్ముడు మేమిద్దరం రామ లక్ష్మణ్ లేకుండా నేను ముందుండి నడిపిస్తాను తమ్ముడు అని ఎప్పుడు నాకు ఎంకరేజ్ ఇచ్చాడు అంజనేయులు గౌడ అన్న. అదేవిధంగా మా తండ్రి సమానులు, ఈ రాష్ట్రంలోనే ఆదర్శ ఎమ్మెల్యేగా వేసిన వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యే ఉండి మదన్ రెడ్డి బాబు గారికి, అదేవిధంగా సుహాసిని అక్క గారికి, మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి నాగిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎంపీటీసీ కృష్ణారెడ్డి అన్న గారికి, డాక్టర్ సీనన్న గారికి, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ సిద్ధిరాములు గారికి,
వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఎన్ఎస్యు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన మా అక్కలకు, చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మా కాకలకు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఇంత ఎండలో కూడా ఈ ప్రాంతంలో బైక్ ర్యాలీ చేసి ఈ ప్రాంతంలో ఈ చెట్టు చల్లగా ఎట్లయితే యాప చెట్టు కింద చల్లగా నిలబడి ఈరోజు మాట్లాడుతున్నామో ఆ చల్లని ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన, రేవంతన్న పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్రం నుంచి కూడా ఆరు గ్యారంటీలు ఎట్లయితే నిర్వహిస్తుందో చెప్పినట్టు వేస్తారా లేదా ఆరు గ్యారంటీలు? అక్క మీరు అడుగుతా, అక్క చెల్లు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తారా? చేస్తారా అక్క? టికెట్ ఇస్తారా? బస్కి ఏమైనా టికెట్ డబ్బులు కడతారా? మన బిడ్డ కాలేజీకి పోతే ఫ్రీగా బస్సులు వెళ్తుందా? ఉచిత ప్రయాణం నడుస్తుందా అమ్మా? అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి డబ్బులు వస్తున్నాయా? అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్లు కరెంటు బిల్లుకు ఉచితంగా 0 బిల్లు తీసుకుంటున్నామా? తీసుకుంటలేం కదా. ఇవన్నీ వేసే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మీరు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయింది, ఇక్కడ నుంచి ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయింది. ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో తెలుసా అమ్మా? ఈ ప్రాంతానికి ఎంపీ అయినాక ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ కంపెనీ పెట్టారు, ఎగ్రిసైట్ కంపెనీ తెచ్చారు, బీడీఎల్ తీసుకొచ్చారు, మన దగ్గర సింగూర్ ప్రాజెక్టు ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పించడానికి ఐఐటి ఉద్యోగాలు కల్పించడానికి ఐఐటి ఇచ్చింది, ఆరుగా బీమా పెట్టి ఆరుగా సీ పెట్టిన రాజశేఖర రెడ్డి తెలుసు కదమ్మా. రాజశేఖర రెడ్డి 2009లో ఉన్నప్పుడు ఆరోగ్య శ్రీ కార్యక్రమం పెట్టి అంబులెన్స్ కూయి 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 అని వచ్చేది ఎవరి ప్రభుత్వం వస్తుండే? రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా లేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ. మన భూమి ఇచ్చిన పార్టీ ఏమిటమ్మా? ఊళ్ళో తమ్ముళ్ళు మీరు అడగండి, మీ తాతలను, మీ నాయనమ్మలను, మీ అమ్మమ్మలను వీళ్ళని అడగండి. ఊళ్ళో అసెంబ్లీ భూమి ఇచ్చిన తల్లి ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్తారు, ఇంద్రమ్మ ఇచ్చిందని చెప్తారు. అదేవిధంగా మన ఇల్లు కట్టుకున్నాం ఆ రోజు, గతంలో ఇల్లు వచ్చినాము, ఇల్లు ఎవరు ఇచ్చిందంటే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందని చెప్తారు. ఇయ్యలేరా? ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకు అసెంబ్లీ భూమి ఇచ్చిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ భూమి చేస్తే ఈయన బీఆర్ఎస్ పార్టీ అయిన ఉండే ఏం చేసాడు? మన భూములు దోచుకుంటాడు. ఇచ్చే పార్టీ కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్. రేపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఎట్లయితే నిర్వహిస్తుందో దేశంలో కూడా ప్రభుత్వం వస్తుంది. మీకు 5 గ్యారంటీలు తోడుగూడలా నిర్వహించదు. 5 గ్యారంటీలలో కూడా ముఖ్యంగా ఆడపిల్లలకు 100,000 రూపాయలు సాయం, 100,000 రూపాయలు ఇస్తాడు ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు 100,000 రూపాయలు ఇస్తాంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మహిళా సోదరుమణులారా, మన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో రేవంతుల ప్రభుత్వం ఉండి బయటకి ఇస్తే మనకి మన నిధులు వస్తాయా? తల్లి బీఆర్ఎస్ ఈడుందా ప్రభుత్వం? ఆడుందా? ఈడ ప్రభుత్వం మనం ఉన్నాం, ఆడ కూడా మనమే వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని దీపించండి. మీకు కూడా ముఖ్యంగా చెప్తున్నా, ప్రతి డాక్టర్ గ్రూప్లలో డాక్టర్ మహిళలు ఉంటారు, ఉన్నారా? మీరు డాక్టర్ సంఘాలు ఉన్నారు కదా? గతంలో 10 సంవత్సరాలు పార్టీ ఉంది కదా? ఎప్పుడైనా డాక్టర్ మహిళలను పిలిచి అక్క మీకు స్మాల్ కేర్ ఇండస్ట్రీని పెట్టిస్తాం, ఏమైనా మీకు ఉపాధి కలిగిస్తామని ఎప్పుడైనా చెప్పిందా? కానీ నేను గెలిచినాక, ఎంపీ గెలిచినాక ఈ ప్రాంతంలో రాజలడాలను పెట్టుకొని ఇక్కడ జడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్లను అందరిని పెట్టుకొని నా ఎంపీ నిధుల నుంచి 10% మహిళా సోదరుమల్లకి ఇచ్చి మీకు బాత్రూమ్ మహిళలకు స్మాల్ కేర్ ఇండస్ట్రీని పెట్టించే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అదే విధంగా చెప్తున్న యువతకు, తమ్ముళ్ళారా, మీరు చదువుకొని డిగ్రీలు చదివి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు లేకుండా చాలా మంది బాధపడుతుంటారు మన మెదక్ పార్లమెంట్ లో. మీ అందరికీ కూడా మీరు గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు, దేశ కంపెనీలతో, ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ తోటి మేము అందరం నాయకులను మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు జాబ్ మేళా పెట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తామని చెప్తున్నా. మేము ప్రజల పక్షంగా మీ దళం. మేము ఎందుకంటే
నేను కూడా ఎక్కడి నుంచో కోటీశ్వరుల నుంచి పుట్టినాను. మీ మధ్య పుట్టిన, మీ పేదించే పుట్టిన, పేదించే పుట్టి అంచెలుగా ఎదుగుతూ కష్టపడి నా ఫ్రెండ్స్ అందరి నుంచి రియల్ ఎస్టేట్ చేసి ఆ ప్రాంతంలో మీరు అడగండి, పడంసర్ ప్రాంతంలో నీళ్ళ మధ్య అంటే ఒక మానవతా వ్యాధి అని చెప్తారు. ఒక మానవతా వ్యాధి అంటారు. ఒక కష్టం వచ్చి మధు ఇంటికి వస్తే అది తెలిసిన సాయం చేసే వ్యక్తి నీళ్ళ మధ్య అని చెప్తారు. మీరు కావాలంటే మీరు కనుక్కోండి పడంసర్ ప్రాంతంలో వచ్చి. ఒక మానవతంగా ఉండే బిడ్డను ఒక ప్రేదింటి నుంచి మీ మనవి కలిసి పుట్టిన బిడ్డను, మీ కష్టాలు చేసిన బిడ్డను, వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే నాకు పోటీ చేసి ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తుందంటే ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ నాకు కృతజ్ఞతగా మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆ కాంగ్రెస్ పార్టీ కలిగించిందని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఖచ్చితంగా గెలిచిన తర్వాత కూడా ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి సెగ్మెంట్లో, ప్రతి కౌన్సిల్స్లో ఒక వారానికి ఒక రోజు ఉండి అక్కడ ఏం సమస్యలు ఉన్నా ఆ సమస్యలు నీళ్ళు రాజృష్టికి తీసుకొని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, ఇక్కడ ఉన్న డిప్యూటీసులతోటి, ఎంపీపీలతోటి, ఎంపీటీసీలతో, సర్పంచులతోటి, వార్డు మెంబర్లతోటి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి గ్రామ సభలో కూర్చొని గ్రామ సభల్లో మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఒక్కసారి దీవించండి. మీ మధ్యలో గెలిచి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డగా వస్తున్నా. మీ అందరి గొంతాయి ఉంటా, మీ అందరు పక్షంగా పడతా అని చెప్పి తెలియజేస్తున్నా. మీ బిడ్డను, మీ కొడుకును, మీ తమ్ముని అనుకుని నన్ను నియమించి నాకు ఓటేసి భాగ్యం కలిగించి నన్ను పార్లమెంట్కి పంపించి మీ అందరి గురించి ఈరోజు చెప్పిన ఒక ముద్రాజ్ బిడ్డలే కాదు, ఒక బడ్డు బలైన వర్గ బిడ్డలు, ఒక యాదవ బిడ్డలు, ఒక యాదవ సోదరులు, అదేవిధంగా ముందు కాపులు, పద్మశాలులు, ఒడ్డల సోదరులు, రజత సోదరులు, నాయ బ్రహ్మణ సోదరులు, అదేవిధంగా విశ్వకర్మలు, ఎస్సీ సోదరులు, వైనాటి సోదరులు, ఎస్సీ సోదరులు, రెడ్డి సోదరులు, దళిత సోదరులు, అన్నింటినీ అందరికీ సమానం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీ కులగణన చేస్తా అని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీసీ కులగణన చేస్తా అని చెప్పి ఈరోజు బీసీల అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీసీలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంది, 2 పార్టీలు ప్రభుత్వం ఉన్నాయి, మరి బీసీల గురించి ఒక్కరోజు చిత్తశుద్ధి ఉందని తన ప్రభుత్వం బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా? ఒకసారి అన్న ఆలోచన చేయండి. కార్పొరేషన్ చేసింది రెడ్డి కార్పొరేషన్ చేసింది, ఆర్యభట్టుల కార్పొరేషన్ చేసింది, మద్రాస్ కార్పొరేషన్ ఎప్పుడు కార్పొరేషన్ చేసిందా? 16 కార్పొరేషన్ ఇచ్చిందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అందరినీ సమానత్వం చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మన పక్షాన ఎవరు ఆలోచిస్తారు, ఏం ఆలోచిస్తారు? ఒక మతాల గురించి, ఒక ప్రాంతీయ పార్టీ గురించి ఆలోచన చేయకండి. మన గురించి, మన కుటుంబాల గురించి, మన పేదల పక్షం గురించి, మన పేదింటల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు మర్చిపోవద్దు. పేదల పక్షంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు గతంలోనైనా ఇప్పుడైనా కాంగ్రెస్ చేసినవి చెప్పాలంటే ఇన్ని ఉన్నాయి, ఇన్ని చేసిందని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ. తెలుసా లేదా? చెప్పుకోవాలన్నా ఒక్కసారి మన గ్రామాలలో పొంది ఇల్లు డబల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయమ్మా మీ ప్రాంతంలో? వచ్చినాయమ్మా 10 ఏళ్ళు వచ్చినా? కానీ ఈ 100 రోజులలో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 3500 ఇల్లు శాంక్షన్ చేసి పెట్టింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత గ్రామాలలో వచ్చి గ్రామ సభ పెట్టి అక్కడ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇంద్రమైన ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేసిన ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం. అట్లనే మొన్న నామినేషన్ విషయంలో నాకు నామినేషన్లో రేవంత్ అన్న వచ్చిండు. మీరు తెలుసుగా పక్కనే ఉన్న మన ఏడుపాయల దుర్గమ్మ తెలుసుగా, ఏడుపాయల దుర్గమ్మ చర్చి సాక్షిగా ఏం చెప్పిండు, ఒట్టేసి చెప్పిండు, 15 తారీఖు రోజు రైతుల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మాట ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని చెప్పిండు 15 తారీఖు. మీరందరూ కూడా ఇంటింటికి పోయి, డోర్ టు డోర్ పోయి రైతుల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, యువత గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి గౌరవం కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపోయిందమ్మా. మీ సమస్యలు కూడా మేమందరం, రాజిరెడ్డి అన్న, ఆంజనేయులు గౌడ్ అన్న, శివసేనక ఇక్కడ ఎంపీపీ అందరం కూడా, సర్పంచ్ కాబోయే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అందరు నాయకులు అందరం కూర్చొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నా. ఈ అవకాశం కల్పించిన నా సోదరులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ.